హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో మినీ స్వింగ్ మిషన్ రివ్యూ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ మినీ స్వింగ్ మిషన్ నేను రీసెంట్గా తీసుకున్నాను అండ్ దీని రివ్యూ కూడా మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. ఈ మిషన్ ఏంటంటే చాలా బేసిక్ స్టిచ్ కోసం, బేసిక్ థింగ్స్ అంటే ఇంట్లోనే మనం చిన్న చిన్న వాటికి స్టిచ్ చేసుకోవడం కానీ లేకపోతే ఆల్ట్రేషన్ చేసుకోవడం కానీ అస్తమానికి టైలర్ దగ్గరికి వెళ్లకుండా బేసిక్ నీడ్స్ని కంప్లీట్ చేయడానికి ఈ మిషన్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. సో మామూలుగా కొన్ని కొన్ని స్టిచ్చెస్ ఊడిపోయిన ఉంటాయి అండ్ ఆ చిన్న చిన్న వాటికి టైలర్ దగ్గరికి వెళ్ళలేము అండ్ చేతితో కుట్టుకోవడానికి కూడా అవ్వదు. సో అలాంటి వాటికి ఈ మిషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నేను 970 రూపీస్కి పర్చేస్ చేశాను. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఈ మిషన్తో పాటు వాళ్ళు మనకి కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తారు. పవర్ అడాప్టర్, ఫుట్ పెడల్, 4 బాబిన్స్ ఇస్తారు అండ్ 2 బాబిన్స్ ఎక్స్ట్రా మిషన్కే ఇన్సర్ట్ చేసి వస్తాయి. సో టోటల్గా 6 బాబిన్స్ ఇస్తారు అండ్ 1 నీడిల్ అండ్ అలానే నీడిల్ థ్రెడర్ ఇస్తారు. మనకి మిషన్తో పాటు బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎలా యూజ్ చేయాలి అంతా కూడా క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూసుకొని ఒకసారి చదివి ఆ తర్వాత మిషన్ యూజ్ చేస్తే బెస్ట్. మనం ఈ మిషన్ని 2 వేస్లో రన్ చేయొచ్చండి. ఒకటి కరెంట్తోని అంటే పవర్ అడాప్టర్తోని రన్ చేయొచ్చు అండ్ అలానే బ్యాటరీస్తో కూడా రన్ చేయొచ్చు. బ్యాటరీస్తో ఎలా అంటే వెనక సైడ్, బ్యాక్ సైడ్ మనకి 4 బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ మనకి ఫుట్ పెడల్ కూడా అవసరం లేదు. మిషన్లోనే డైరెక్ట్గా మనకు బటన్ ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి, అది ప్రెస్ చేస్తే కనుక అది మిషన్ రన్ అవుతుంది. 4 బ్యాటరీస్ ఇన్సర్ట్ డైరెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పోర్టబుల్గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేసేయచ్చు. పవర్ అడాప్టర్, ఫుట్ పెడల్ లేకుండానే ఈజీగా క్యారీ చేసేయచ్చు. మనకి పవర్ అడాప్టర్ ఇంకా ఫుట్ పెడల్ కనెక్ట్ చేసుకోవడానికి 2 ప్లగ్ పాయింట్స్ ఇస్తారు సైడ్కి. సో ఇలా ఉంటాయి, ఇలా కనెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీస్లో అయితే 4 బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసుకోవాలి. వాళ్ళు బ్యాటరీస్ ప్రొవైడ్ చేయాలి. ఈ బటన్ అనేది మన స్టిచ్చింగ్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, స్టిచ్చింగ్ అనేది మనకి ఫాస్ట్ అండ్ స్లోగా మార్చుకోవడానికి ఈ బటన్ యూస్ చేయాలి. అండ్ మిడిల్ బటన్ వచ్చేసరికి మనం మిషన్ రన్ చేయడానికి, మనం ఫుట్ పెడల్తో కానీ రన్ చేయొచ్చు లేదంటే ఈ బటన్ ప్రెస్ చేసైనా రన్ చేయొచ్చు. మనకి ఈ మిషన్లో లైట్ కూడా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా మనం లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసేటప్పుడు ఆన్ చేసుకోవచ్చు అండ్ అవసరం లేదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. మనకి మిషన్లో ఒక మంచి ఆప్షన్ కూడా ఉంది, మనకి సిజర్ అవసరం లేకుండా థ్రెడ్ కట్టర్ ఉంటుంది సైడ్కి. మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ కట్ చేయాలి అంటే ఇలా చేస్తే సరిపోతుంది. సో మనం పోర్టబుల్గా మన సిజర్స్ కూడా అవసరం లేదు. ఈ సైడ్ వీల్ ఎప్పుడూ కూడా మన సైడే రొటేట్ చేయాలి, ఆపోజిట్ సైడ్ అస్సలు రొటేట్ చేయకూడదు, అలా అయితే దారం స్ట్రక్ అయిపోతుంది. మనకి నీడిల్ క్లాంప్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పైకి కిందికి పెట్టుకోవడానికి వెనక సైడ్ ఇలా ఉంటుంది. మనం దీన్ని కిందికి పెడితే నీడిల్ క్లాంప్ కిందికి జరుగుతుంది అండ్ అలానే పైకి పెడితే పైకి వస్తుంది. మనం క్లాత్ పెట్టినప్పుడు అంతా రెడీ అయిన తర్వాత నీడిల్ క్లాంప్ అనేది కిందికి పెట్టేస్తే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను థ్రెడ్ ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను, ఏ సీక్వెన్స్లో పెట్టాలి అనేది చూపిస్తాను. 1 బై 1 క్లియర్గా చూడండి. మీరు పైన థ్రెడ్ అంతా సీక్వెన్స్లో పెట్టేసిన తర్వాత కింద నీడిల్లో మాత్రం మన లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి తీసుకుని రావాలి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం పైన దారం
టూ వేస్లో పెట్టుకోవచ్చు, ఇలా బాబిన్ కైనా ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మనకు దారపుల్లు వస్తాయి కదా దానికైనా పెట్టచ్చు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా మనం థ్రెడింగ్ ఎలా చేస్తామో అలానే ఆ సీక్వెన్స్లోనే ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాబిన్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చూపిస్తాను. బాబిన్ పెట్టడానికి మనకు సైడ్కి ఉంది చూసారా, ఈ క్యాప్ అనేది తీసేయాలి. ఆ తర్వాత బాబిన్ నెమ్మదిగా ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ బాబిన్ ఏ డైరెక్షన్లో పెడుతుందని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు బాబిన్లో ఉన్న థ్రెడ్ బయటికి రావాలి అంటే నీడిల్ ఒకటేసారి లోపలికి వెళ్ళి ఆ థ్రెడ్ని బయటికి తీసుకొని రావాలి. అలాంటప్పుడు మనం వీల్ని మన సైడ్ రొటేట్ చేసుకుంటూ తిప్పుకుంటూ దాన్ని ఆ దారాన్ని తీయాలి బయటికి. మనకి బాబిన్లో థ్రెడ్ ఎక్కించాలి అంటే ఇలా సైడ్ వీల్ ఉంటుంది కదా, మిడిల్లోని బాబిన్ హోల్డర్ ఒకటి ఉంటుంది, అది మనం ఇలా ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. దానిలోని బాబిన్ ఇన్సర్ట్ చేసి పైన దారుపురీలు పెట్టేసి ఒక్కసారి మన చేత్తో ఒక 10 రౌండ్స్ బాబిన్కి చుట్టేసిన తర్వాత ఆ బాబిన్ హోల్డర్కి పెట్టాలి. తర్వాత మన ఫింగర్తో అడ్జస్ట్ చేస్తూ థ్రెడ్ని మిషన్ని రన్ చేయాలి. ఇది థ్రెడ్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి. ఒకవేళ మనకి పూసకొట్టు కనుక వస్తే, కింద సైడ్ వస్తే మనం మైనస్ సైడ్ తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్. ఒకవేళ పైన కనుక పూసకొట్టు వస్తే ప్లస్ సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి, అంటే క్లాక్ వైజ్. మనం మిషన్లో నీడిల్ మార్చాలి అంటే ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, దాన్ని కొంచెం లూజ్ చేస్తే నీడిల్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత కొత్తది ఇన్సర్ట్ చేసి మళ్ళీ టైట్ చేస్తే స్క్రూ సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎలా వేయాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇందులో మనకి ఒకటే టైప్ ఆఫ్ స్టిచ్ ఉంటుందండి, బేసిక్ స్టిచ్ ఇది కూడా, అండ్ రివర్స్ అది చేసుకోవడం కావద్దు. అండ్ మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా క్లాత్తో పాటు దారం తీసినప్పుడు కొంచెం వెనక్కి ముందుకి వీళ్ళు కనుక అడ్జస్ట్ చేసుకుంటూ తీస్తుంటే దారం ఈజీగా వచ్చేస్తుంది. మనం మిషన్ యూస్ చేసినప్పుడు కొన్ని గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. మనం నీడిల్ ఫిక్స్ చేసినప్పుడు చాలా ప్రాపర్గా ఫిక్స్ చేయాలి, లేదంటే నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మిషన్ని మనం క్లాత్ లేకుండా అస్సలు రన్ చేయకూడదు. సైడ్ వీల్ ఉంది చూసారా, దీన్ని మాత్రం ఓన్లీ మన సైడే రొటేట్ చేయాలి, అంటే మీరు ఏ డైరెక్షన్లో అయితే కూర్చుంటారో మీ సైడ్ మాత్రమే తిప్పాలి.